హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఈరోజు భిన్నంగా రెగ్యులర్గా మాట్లాడేదానికంటే వేరే టాపిక్తో వస్తాం. రెగ్యులర్గా మనం లొకేషన్ సెలెక్షన్ కానీ, ప్రాపర్టీ సెలెక్షన్ కానీ, ఏజెంట్ సెలెక్షన్ కానీ, బిల్డర్ సెలెక్షన్ కానీ మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక చాలామంది ఆడియన్స్ ఒక ప్రశ్న పంపించారు, ఒక కామెంట్. సార్, ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర ల్యాండ్ ఉంటే జాయింట్ వెంచర్కి ఇవ్వాలా లేకపోతే అమ్ముకోవాలా? ఈ రెండు చేస్తే ఎందులో నా లాభం ఎక్కువ ఉంటుంది, ఎందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది? దీని మీద మాకు కొద్దిగా అవగాహన కల్పించండి అన్నారు. సో నాకున్న లిటిల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం డెఫినెట్గా ఎస్పెషల్లీ ల్యాండ్ ఓనర్స్ కానీ, బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ అందరూ చూడాల్సిన, ఇంక్లూడింగ్ బయర్స్ అందరూ చూడాల్సిన వీడియో. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది, జాయింట్ వెంచర్లో ఏం జరుగుతుంది, సేల్స్లో ఏం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఓనర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. దయచేసి ఈ వీడియోని మొదటి నుండి చివరి దాకా చూస్తే మీకు సారాంశం అర్థమవుతుందని భావిస్తున్నాను. సో వాట్ ఈస్ డెవలప్మెంట్ ఆర్ జాయింట్ వెంచర్? ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర మూడు ఆప్షన్స్ ఉంటాయి, మూడు నాలుగు ఆప్షన్స్. అందులో ఏమున్నాయనేది ఆప్షన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ల్యాండ్ని యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ రేట్ ప్రకారం అమ్మేసుకోవడం. సో ఈ అమ్ముకోవడానికి, పేమెంట్ ఇవ్వడానికి ఒకసారి రేటు ఫైనలైజ్ అయిపోతే, రేషియో ఫైనలైజ్ అయిపోతే, అంటే అమౌంట్ రేషియో ఫైనలైజ్ అయిపోతే కనుక మీరు ఒకసారి అమ్మేసి డబ్బులు తీసుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ వన్. ఆప్షన్ నెంబర్ టూ, మీరే ల్యాండ్ డెవలప్ చేసి ఏజెంట్స్ కానీ, మార్కెటింగ్ కంపెనీస్ కానీ, బిల్డర్స్ కానీ ఓన్లీ మార్కెటింగ్కి ఇవ్వచ్చు. అది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఆర్ జాయింట్ వెంచర్. అంటే ల్యాండ్ ఓనర్గా మీరు ల్యాండ్ మీద ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు, రైట్? సో కానీ మీకు డెవలప్మెంట్ చేసుకునే స్కిల్ లేకపోవచ్చు, లేకపోతే టైం లేకపోవచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేకపోతే డబ్బులు లేకపోవచ్చు. కారణం ఏదైనా సరే మనం థర్డ్ పార్టీ, సెకండ్ పార్టీని మనం ఇన్వైట్ చేసి మన ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డెవలప్మెంట్ చేయమని చెప్పి దాంట్లో మన ఒక షేరింగ్ రేషియో ఉంటుంది. జాయింట్ వెంచర్కి అతిపెద్ద సబ్జెక్ట్ ఏంటంటే రేషియో ఆఫ్ షేరింగ్ అండి. సో దాని మీద కూడా మనం మాట్లాడదాం ముందుకి. సో ఇది ఈ మూడు అంశాలు ఉంటాయండి. ఇంకా మిగతా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి మనకి ఇచ్చిన టైంలో ఈ మూడు విషయాల మీద నేను డిస్కస్ చేయాలనుకున్నాను. సో ఇందులో మనం ఈరోజు ఈ టాపిక్లో మాట్లాడబోయేది ముఖ్యంగా మూడో పాయింట్, అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, జాయింట్ వెంచర్ అంటే ఏంటి, ఎక్కడ డెవలప్మెంట్ ల్యాండ్ ఉంటే అన్ని రేషియో ఒకటే ఉంటుందా, రేషియో మారుతుందా, సిటీలో ఉంటే ఎట్లా ఉంటుంది, సిటీ బయట ఉంటే ఎట్లా ఉంటుంది, కన్స్ట్రక్షన్కి అయితే ఎట్లా ఉంటుంది, ప్లాటింగ్కి అయితే ఎట్లా ఉంటుంది, డిటీసీపీకి అయితే ఎట్లా ఉంటుంది, హెచ్ఎండిఏకి అయితే ఎట్లా ఉంటుంది అని చాలా సందేశాలు మార్కెట్లో ఉత్పన్నం అవుతున్నాయి. సో దీనికి మనం ఇవాళ సరైన సమాధానం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో డెవలప్మెంట్ జాయింట్ వెంచర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓనర్ దగ్గర ఒక 100 ఏకర్స్ ల్యాండ్ ఉంది. సో సిటీలో 100 ఏకర్స్ ల్యాండ్ అనేది జనరల్గా కష్టం. సిటీలో ఉండేటప్పుడు 1 ఏకర్ ఉండొచ్చు, 1/2 ఏకర్ ఉండొచ్చు, 2, 3, 4, 5 ఏకర్స్. జనరల్గా 10 ఏకర్స్ కంటే ఎక్కువ దొరకడం సిటీలో కొద్ది కష్టం. కేస్ టూలో ప్లాటింగ్ వెంచర్స్ ఎస్పెషల్లీ, లేదా విల్లా డెవలప్మెంట్స్ కానీ, సిటీలో 30, 40, 50, 60, అంటే ఓఆర్ఆర్ నుండి RRR వరకు, లేదా RRR బయట కానీ, RRR లోన కానీ, ప్లాటింగ్ వెంచర్స్కి లేదా విల్లా వెంచర్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అబో ఆఫ్టర్ RRR ఇంకా ప్రస్తుతానికి మనకి హై రేజ్ రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఓవర్ఆర్కి దగ్గర జరుగుతుంది, బట్ ఫ్యూచర్లో మాత్రం ఓవర్ఆర్ అంటే RRR వరకు వెళ్ళొచ్చు. సో జాయింట్ వెంచర్లో ముఖ్యంగా చూడవలసినవి ఏంటి అంటే, ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈవెన్ దెన్ రేషియో, ది బిల్డర్ హిస్టరీ. ఎవరికైతే మీరు ల్యాండ్ అప్పచెప్పాలనుకుంటున్నారో, జీపీఏ ఇవ్వాలనుకుంటున్నారో, దానికి మీకు బిల్డర్ తాలూకా బ్యాక్గ్రౌండు, పెర్ఫార్మెన్సు, బ్రాండింగు, మార్కెట్ రెప్యుటేషను, ప్రాజెక్ట్ కంప్లీషన్ సినారియోసు, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కసారి అక్కడ మనం చెప్పాను నేను, పెళ్ళి చేసినప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమని చెప్పారు. ఒక బిల్డర్ చెప్పినప్పుడు కూడా అంత డీప్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. ఆ బిల్డింగ్ కంపెనీ, బిల్డర్స్ కంపెనీ కానీ, డెవలప్మెంట్ కంపెనీ కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు మార్కెట్లో ఉన్నారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేశారు, ఈ పాయింట్స్ అనేది కంపల్సరీ మీరు
రీసెర్చ్ చేసుకోవాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి, అడ్వైస్ తీసుకోవాలి, ఏజెంట్స్ని వీలైతే ప్రొఫెషనల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవాలి. అది ఒక పాయింట్ అండి. రెండోది, మీరు సిటీలో ఉంటే జనరల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ అంతవరకు ఓనర్కి రేషియో ఎక్కువ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది అనేది నేను స్పెసిఫిక్గా చెప్పలేను. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ల్యాండ్, లొకేషన్ ఆఫ్ ది ల్యాండ్, ది వాల్యూ ఆఫ్ ది ల్యాండ్, అవన్నీ కూడా తేడా వస్తాయి. సో మీరు సిటీ నుండి దూరంగా వెళ్తున్న బట్టి, సిటీలో చెప్పాను మీకు, జనరల్గా ఓనర్ షేర్, సపోజ్ బంజారా హిల్స్ లాంటున్నది అనుకోండి, 60-70% డిమాండ్ చేసే ఓనర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా మీరు దూరంగా వెళ్తే ఇట్ రివర్సెస్, అంటే బిల్డర్ షేర్ ఎక్కువ అవుతుంది, ఓనర్ షేర్ తక్కువ అవుతుంది. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై ఎందుకు ఎక్కువ ఎందుకు తక్కువ, నాకు సపరేట్ ఒక వీడియోలో టైం చాలదు కాబట్టి నేను ఇప్పుడు డిస్కస్ చేయలేను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం సంప్రదించవచ్చు. సో ఇది ఒక రేషియో. మూడో పాయింట్ ఏంటంటే, అడ్వాన్స్ తీసుకోవాలా లేదా, అడ్వాన్స్ తీసుకుంటే ఎలా అడ్జస్ట్ చేయాలి, ఆ పాయింట్ మీద డిస్కస్ చేయాలి. నాలుగోది, గుడ్ విల్ అంటే ఏంటి, గుడ్ విల్ ఎంత తీసుకోవాలి, గుడ్ విల్ ఎంత తీసుకోవాలి, అది రిటర్నబుల్ అని అంటుంటే, గుడ్ విల్ ఈజ్ ఆల్వేస్ నాన్ రిఫండబుల్ అండి. అంటే గుడ్ విల్ దేనికంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, సపోజ్ ఒక 500-600 గజాలు మనం ఒక బిల్డర్కి ఇస్తున్నాం, ఆల్రెడీ అక్కడ మన ఓన్ హౌస్లో 3 ఫ్లోర్లు వేసుకుని ఉండి మనం స్టే చేస్తున్నాం, అది రెంట్కి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి దాదాపు ఒక 2 సంవత్సరాలు అయింది అనుకోండి, 2 సంవత్సరాలకి 1 లక్ష రూపాయలు పర్ మంత్ 24-25 లక్షలు గుడ్ విల్గా తీసుకుంటారు. అది కంపల్సరీ అంటే కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ది మ్యూచువల్ కంపాటబిలిటీ ఆఫ్ ది బిల్డర్ అండ్ ది ఓనర్, ఆర్ డెవలపర్ అండ్ ది ఓనర్. సో అడ్వాన్స్ అనేది మీకు డబ్బులు కావాలి కాబట్టి ఒక రిక్వైర్మెంట్ ఉందని ఇచ్చి, దాన్ని మీకు ఫర్దర్గా ఇవ్వాల్సిన షేర్లో అడ్జస్ట్ చేస్తారు, మనీ రూపంగా కానీ లేకపోతే షేర్ రూపంగా కానీ, అది చాయిస్. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత బిల్డర్ ఏ విధంగా పేమెంట్ మీకు చేస్తారు అనేది ఇంపార్టెంట్, లేదా ఏ విధంగా ఎన్ని రోజుల్లో డెవలప్ చేస్తారు, ఏ స్పెసిఫికేషన్స్లో డెవలప్ చేస్తారు, మనకి ఏ భాగం ఇస్తారు, మనకు అంటే ఏ టవర్లో ఇస్తారు, ఏ ఫ్లోర్లో ఇస్తారు, ఫ్లోర్లు ఇస్తే ఎన్ని ఇస్తారు, మన రేషియో ఉంటుంది 50-50, 40-60, 55-45, డిపెండింగ్ ఆన్ ద రేషియో డిసైడెడ్. సో దాన్ని బట్టి మనకి ఇచ్చే డిమార్కేషన్ ఉంటుంది. ఒక్కోసారి 2 టవర్లు కడితే ఒక టవర్ బిల్డర్కి ఉంచి ఉంటాడు, ఒక టవర్ ఓనర్కి ఇస్తాడు, లేదా ఒకే టవర్ ఉన్నదనుకోండి చిన్న ల్యాండ్ అయితే, ఆ రేషియో బట్టి కొన్ని ఫ్లోర్లు ఆయన జనరల్గా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫ్లోర్స్ ఇస్తారు, ఒకటే ఫ్లోర్ మొత్తం పైన వాళ్ళకి ఎవరు కింద వాళ్ళకి ఎవరు, సో ఆల్టర్నేట్గా తీసుకుంటారు. సో అదొక మెథడ్. సో ఇందులో చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఇది సింపుల్గా 5-10 నిమిషాల్లో చెప్పే సబ్జెక్ట్ కాదు. బేసిక్గా నేను ఒక ఐడియా ఇచ్చాను మీకు. సో దీని మీద మీకు అవగాహన కావాలనుకున్న డెఫినెట్గా మీరు సంప్రదిస్తే డీటెయిల్గా, మేము చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్తో 1 ఎకరం నుండి 100 ఎకరాలు 200 ఎకరాలు దాకా కూడా జాయింట్ వెంచర్స్ చేసున్నాము. సో దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, తర్వాత మెయిన్గా జాయింట్ వెంచర్లో ల్యాండ్ ఓనర్ షేర్ ఎవరు అమ్ముకుంటారు, ఏ రేటుకి అమ్ముకోవాలి, వాట్ ఈస్ ది ప్రైసింగ్, వాట్ ఈస్ ది స్క్వేర్ ఫీట్ బిల్డ్. ఒక్కోసారి ప్లాన్ వేయకముందు మనం మాట్లాడతాం, ప్లాన్ వేసిన తర్వాత స్క్వేర్ ఫీట్ పెరగచ్చు తగ్గొచ్చు. సో ఆ ప్రపోర్షన్ ఏంటి, సో మన షేర్లో ఏమొస్తాయి, మన సపరేట్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఉంటుంది, దాంట్లో మనం స్పెసిఫై చేస్తాం మనకి ఏ ఫ్లోర్, ఏ ఫ్లాట్, ఏ బిల్డింగ్ ఏ వస్తాయి అనేది స్పెసిఫై చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ చూసుకోకపోతే ఎక్కడో దగ్గర ఒక్కొక్కసారి సేల్ అగ్రిమెంట్ అంటే మన జీపీఏ కానీ ఏ జీపీఏ కానీ లేదా బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఇలాంటి పాయింట్ని అడ్రస్ చేయకపోతే కనుక డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అప్ ఇన్ టు ప్రాబ్లమ్స్. సో దీని మీద మరింత అవగాహన కావాలి. ల్యాండ్ ఓనర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఈవెన్ బయర్స్ కూడా ఎవరు షేర్ కొనుక్కుంటారు, ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు గైడ్ చేయడానికి మేము ఉన్నాం. ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లీజ్ కాల్ ఆన్ ద నెంబర్ విచ్ ఈస్ బీయింగ్ స్క్రోల్డ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ వెరీ మచ్.